నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. ఇక పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లికి వెళ్తున్న చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందినటువంటి ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసినటువంటి చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిపించి మాట్లాడారు. ఇక తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడ్డానికి వచ్చానని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయినటువంటి ఆ మహిళ తో చంద్రబాబు మాట్లాడారు. ఇక సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. ఇక మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు, ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతానంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు 103 డిగ్రీల జ్వరం ఉన్నా మిమ్మల్ని చూడడానికి వచ్చానని నందిని చెప్పింది. ఇక ముందు ఆసుపత్రికి వెళ్ళంటూ చంద్రబాబు సూచించారు. ఇక ఆమె ఎక్కడుంటారో తెలుసుకుని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. నువ్వు హాస్పిటల్లో కొంచెం చూసుకో మెడికల్.